జనరల్ గా కామన్ గా అడిగే క్వశ్చన్, మాస్టర్బేషన్ వల్ల సన్నగా అవుతూ ఉంటారా అని అడుగుతూ ఉంటారండి వచ్చే టీనేజర్స్ కానీ యూత్ కానీ. మాస్టర్బేషన్ వల్ల సన్నగా అవటం కానీ, మాస్టర్బేషన్ వల్ల వెయిట్ లాస్ అవటం కానీ, లేకపోతే ఏదో బలహీన పడిపోవడం కానీ, లేకపోతే జనరలైజ్డ్ వీక్నెస్ వచ్చేయడం కానీ, లేకపోతే ఇతర ఇతర డిసీజెస్ రావడం కానీ అది 100% జరగదండి. సో జనరల్గా ఏంటంటే అకార్డింగ్ టు ద నేచర్స్ లా, అంటే సిద్ధాంతం ప్రకారంగా, నేచర్ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఏదైనా ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అండ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని అంటూ ఉంటాం. అది కామన్గా చెప్పే నడవడిక. దీంట్లో ఏంటంటే ఎక్సెస్గా మాస్టర్బేషన్ చేయటం వలన కొన్ని హార్మోనల్ చేంజెస్, లేదంటే ఆ బాడీ మీద కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్, లేదంటే మెటబాలిజంలో చేంజెస్ అవి రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అంతేగాని మాస్టర్బేషన్ వల్ల సన్నగా అయిపోవటం, మాస్టర్బేషన్ వల్ల బాగా వెయిట్ లాస్ అయిపోవటం, లేదంటే మాస్టర్బేషన్ వల్ల హెయిర్ ఫాలింగ్ వచ్చేయటం, లేదంటే ప్రీమెచ్యూర్ గ్రోయింగ్ ఆఫ్ హెయిర్ రావటం, లేదంటే ఈ బాల్నెస్ అవి రావటం, లేదంటే విపరీతమైన హార్మోనల్ చేంజెస్ అవి రావటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా కొన్ని కాస్త జనరలైజ్డ్ వీక్నెస్ లాగా అనిపించడం, లేదంటే కొన్ని ఇతరత్ర సిమ్టమ్స్ అవి, అంటే సూపర్ఫిషియల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ప్రతి వ్యక్తిలో మనకి కనిపిస్తూ ఉంటాయండి. సో ఒక 13 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్, అంటే ఎవరైతే పిల్లలు, అంటే ఒక అడాల్సెన్స్ ఏజ్లోకి వచ్చిన తర్వాత, టీనేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లాంటి వాటి మీదగా అనవసరమైన అపోహలు, అనవసరమైన భయాలకు లోనయ్యి వాళ్ళు ఒక్కొక్క రకమైన సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవటం, కొంతమంది టీనేజర్స్ అయితే ఇంకా అడ్వాన్స్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి అనవసరమైన అపోహలు భయాలు పెట్టుకోకుండా వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యూచర్ మీద పేరెంట్స్ చెప్పిన యొక్క వే మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి బాగా ఫోకస్ చేయగలిగితే వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు అనేది ఉంటుందని నేను చెప్పగలుగుతాను. సో జనరల్గా కొంతమంది అడుగుతూ ఉంటారు ఏంటంటే రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు, రోజుకి ఎన్నిసార్లు మాస్టర్బేషన్ చేసే ఇది ఉంటుంది అన్నట్టు. దానికి ప్రతి స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కడ ఏమి ఉండవండి, అంటే ఎన్నిసార్లు క్యాలిక్యులేషన్, ఎన్నిసార్లు చేయొచ్చు, ఎన్నిసార్లు చేయకూడదు అనేది అయితే ఎక్కడ సిద్ధాంతం ప్రకారంగా అయితే ఎక్కడ దానికి క్యాలిక్యులేషన్ అనేది లేదండి. సో ఏదంటే ఏదైనా ఒక సెక్షువల్ డ్రైవ్, అంటే ఆ టీనేజ్లో వచ్చే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంటే హార్మోన్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఆ వ్యక్తి, ఆ ఇండివిజువల్ మీద, ఆ టీనేజర్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి కాబట్టి, అది ఏదో ఒక 10 days or 15 days ఒకసారు, లేదంటే 1 week ఒకసారు చేయటం అనేది కామన్గా ఎవరిలోనైనా, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇవన్నీ అనవసరంగా ఎన్నిసార్లు చేయాలి, చేస్తే ఏమైనా సన్నగా అయిపోతాం, లేకపోతే చేస్తే ఇంక వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మెటబాలిజం చేంజెస్ వస్తాయి, ఇవన్నీ హాఫ్ నాలెడ్జ్తో క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వాళ్ళు బంగారు భవిష్యత్తుకి మధ్యలో ఆబ్స్టికల్స్, అంటే అడ్డంకుల లాగా తయారీ వాళ్ళు డైవర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఇవన్నీ కాకుండా ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎలా మనం లైఫ్ని సెటిల్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయగలిగితే మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉంటానికి 100% ఛాన్స్.